ఒక మరో పబ్లిక్ కాలర్ ఉన్నారు, ఆంజనేయులు గారు. నమస్తే ఆంజనేయులు గారు, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి ఆంజనేయులు గారు. మేడం, ఎన్టీ రామారావు పార్టీ కష్టపడి ఆయన అప్పుడు కాంగ్రెస్ తోన పోటీ పడి ఆయన రెక్కల కష్టమైన కాపాడుకున్న పార్టీ మేడం. మీరు ఇక్కడ ఒకటి గుర్తించాలి ఆంజనేయులు గారు, చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఆయన. వచ్చినాయని మేడం, వచ్చి వీని వెన్నుపోటు వచ్చి ఆయన పార్టీ గుంజుకొని ఈరోజు ఆ పార్టీని జీరో చేసింది మేడం. జీరో అయింది పార్టీ ఏం లేదు మేడం, జీరో అయిపోయింది. ఈ మధ్యలో 23-24 మంది ఎమ్మెల్యే ఉంటారు మేడం, వారు మేడం ఈ మధ్యలో 5000 మంది వేయడం. ఇప్పటికీ ఆల్రెడీ పోనీ టచ్లో ఉంటారు మేడం వీళ్ళు. అయితే వీళ్ళు చంద్రబాబు గాని లోకేష్ గాని బాలకృష్ణ గాని ముగ్గురు ఒకటే మేడం ఎంత పోతున్నా, వీళ్ళు ముగ్గురు ఒకటి ఎంత పోతున్నా అల్లుని కోసం ఈయన చేస్తాడు, కొడుకు కోసం ఆయన చేస్తాడు. పార్టీ మాత్రం తెలంగాణలో జీరో అయిపోయింది. తెలంగాణ ఆడపోయింది మేడం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా సేమ్ తెలంగాణ రిపీట్ అవుతుంది మేడం. కాకపోతే మాత్రం వీళ్ళు ఉన్నంతవరకు రానియరు మేడం. జూనియర్ ఎన్టీ మాత్రం వీళ్ళు ఉన్నంతవరకు రానియరు, ఎందుకంటే ఆయన సినిమాలు తీసుకుంటే అయి ఉన్నాడు. కాకపోతే ఆయన పార్టీకి వస్తే మళ్ళీ ఏమన్నా పార్టీ పుంజుకునే అవకాశం మేడం. ఇప్పట్లో చంద్ర జగన్మోహన్ రెడ్డి లాగా పాదయాత్రను అదో ఇదో చేసి పబ్లిక్ లోకి పబ్లిక్ గురించి మంచి పబ్లిక్ కష్టాల్లో పాల్పంచుకొని మంచి చేసుకుంటా ఆయన తిరిగితే పార్టీ మళ్ళీ ఏమన్నా వస్తుంది మేడం. అంతవరకు చంద్రబాబు పార్టీ మటన్ తీరో చేస్తుంది మేడం. అంతవరకు థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మహేష్ గారు నమస్తే అండి, చెప్పండి. హలో, గణేష్ గారు ఉన్నారు మనతో మాట్లాడడానికి. నమస్తే గణేష్ గారు, చెప్పండి. మేడం చెప్పండి. గణేష్ గారు, మేడం పార్టీ పెట్టిన కాడి నుంచి ఎంతో మంది సీనియర్ నాయకులు వెళ్ళారు వచ్చారు, ఎన్నోసార్లు పార్టీ ఓడిపోయింది గెలిచింది ఇదంతా. చెప్పండి గణేష్ గారు. ఇది ఉంది అంతేగాని, ఒక్కసారి 150 సీట్లు వాళ్ళకి వచ్చేసరికి పార్టీ మనుగడ అయిపోయింది, మళ్ళీ వారసులు రావాలి. అక్కడ అది కాదండి, ఒక ఆంధ్రప్రదేశ్ లోనే కాదు తెలంగాణలో కూడా 2 సార్లు ఎలక్షన్స్ అయ్యాయి. 2 సార్లు ఎలక్షన్ లో కూడా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇప్పుడు టీడీపీ నేత అతను కూడా ఇప్పుడు ఇక్కడ టీడీపీ ప్రాతినిధ్యం వహిస్తున్న అతను కూడాను ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేసారు, సారీ ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చేసారు. అయితే మేడం, అంటే ఇక్కడ నాయకత్వ లోపం వల్లే కదా ఇదంతా జరుగుతోంది. తెలంగాణలోకి వచ్చేసరికి కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్. చెప్పండి గణేష్ గారు. చతుర్ముఖ పోటీ అవటం రెండు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొద్దిగా పార్టీ వీక్ అవటం వల్ల తెలంగాణలో కొద్దిగా దృష్టి పెట్టబోవటం ఇదైంది. కానీ మేడం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఉన్నంత వరకు చిక్కు చెదరదండి. ఎవరు వచ్చినా ఎవరు రాకున్నా లోకేష్ ఉన్నా చంద్రబాబు ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నా బాలకృష్ణ ఉన్నా తెలుగుదేశం పార్టీ క్యాడర్ అయితే ఏమి అవదు మేడం, దాని గురించి నో డౌట్. అది వ్యక్తిగతంగా ఉండే పార్టీ కాదు, అది అది ఒక జనాల్లో ఎప్పటి నుంచో కార్యకర్తలు ఎన్టీ రామారావు గారి అభిమానులు చాలా తరతరాలకు వస్తుంది మేడం. అంతేగాని జూనియరే రావాలా లోకేషే ఉండాలా చంద్రబాబు గారే ఉండాలా బాలకృష్ణ గారు ఉండాలా బ్రాహ్మణి గారు ఉండాలా అనేది పక్కన పెట్టేయండి. నాయకులు వెళ్ళిపోయినా మంత్రులుగా ఉన్న వాళ్ళు వెళ్ళిపోయినా ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు వెళ్ళిపోయినా కార్యకర్తలు అనేది తెలుగుదేశం పార్టీకి చిక్కు చెదరదు మేడం. ఓకే అది మేడం. ఓకే గణేష్ గారు, థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్.